వాటర్ అంతా కూడా ఇటు లంక గ్రామాన్ని ముంచేస్తుంది విజువల్స్ సముద్రంలో అమావాస్య పోటు సంబంధించి అలల ఉధృతి ఏ స్థాయిలో ఉంది అనేది ఈ నేపథ్యంలో సముద్రపు నీరు ఇటు వరద నీటిని లోపలికి రానివ్వట్లేదు అనుకున్నంత నీటిలో కృష్ణానది నీరు వచ్చింది వచ్చినట్టుగా సముద్రంలో కలిసిపోవాలి కానీ అలల తాకిన నేపథ్యంలో పుష్ చేసేస్తోంది తోసేస్తోంది ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్ చూడొచ్చు మీరు అక్కడ ఎలా ఉంది అనేది అంటే లోపలికి వెళ్లకుండా అదిగో మీరు ఒక బౌన్స్ లా మనకు కనిపిస్తోంది చూడండి ఇటు వెళుతున్న వరద నీటిని అటుగా వచ్చిన ఆ అలల తాకి నేపథ్యంలో అలా వెనక్కి వచ్చేస్తున్నట్టుగా మీరు చూడొచ్చు విజువల్ని ఈ నేపథ్యంలో హంసల దీవి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతి రాజేష్ సిద్ధంగా ఉన్నారు అమావాస్య పోటు కారణంగా కృష్ణానది నీరు ఇటు సముద్రంలోకి వెళ్లకుండా దాదాపుగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వరద నీరు ఇటు రివర్స్ కొట్టడానికి కారణం ఏంటి విషువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మా ప్రతి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు ఈ పదకొండున్నర లక్షల క్యూసిక్లు వాటర్ నిన్న వచ్చిన సందర్భంగా నిన్న మొన్న పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన పేరు ఏంటంటే అమావాస్య పోటు నిన్న వాస్తవంగా అమావాస్య అమావాస్య పో అమావాస్య సందర్భంగా కృష్ణానదికి పదకొండున్నర లక్షల క్యూసిక్లు వాటర్ వస్తున్న సందర్భంగా అమావాస్య పోటు ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిజంగా అమావాస్య పోటు అనేది ఉంటుందా వరదకి అమావాస్య పోర్టు అనేది ఉంటుందా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు అమావాస్య పోర్టు అంటే ఏంటి పోటు వరదకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను కృష్ణమ్మ అంటే ఎక్కడో మహాబలేశ్వరం మహారాష్ట్ర మహాబలేశ్వర్లో పుట్టినటువంటి కృష్ణమ్మ అక్కడ అనేక ప్రాంతాలను దాటుకుంటూ సముద్రంలో కలుస్తుంది అది అంశాల దీవిలోని సాగర సంగం వద్ద ప్రస్తుతం సాగర సంగమం వద్ద నేనున్నాను మీరు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆఖరిగా ఉన్నది ప్రకాశం బ్యారేజీ కాబట్టి అక్కడ నిన్న పదకొండున్నర లక్షల వాటర్ లక్షల క్యూసిక్ల వాటరు నిన్న వచ్చింది ఆ వాటర్ అంతా కూడా మీరు చూస్తున్నటువంటి ఇక్కడే ఇదే సాగర సంగమం ప్రాంతం ఇక్కడే కలుస్తుంది మొత్తం కూడా ఇదంతా కూడా విజయవాడ నుంచి పైనుంచి వస్తున్నటువంటి కృష్ణా నది వరద ప్రవాహం ఇదంతా కూడా మీరు చూస్తున్నంత కూడా ఇక్కడ వరకు కృష్ణానది ఇదంతా కూడా వరద నీరంతా కూడా వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము కృష్ణానది పాయలుగా చీలిపోయి ఇక్కడ వచ్చి కృష్ణా జిల్లా అవునిగడ్డ మా కోడూరు మండలం దీవిలోని సాగర సంఘం వద్ద ఇక్కడ సాగర సంఘం వద్ద సముద్రంలో కలుస్తుంది ఒకసారి మనకు సముద్రంలో కలిసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము ఒకసారి అటు చూస్తే కనుక అదంతా కూడా సముద్రం సముద్రంలోకి ఇలా వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అయితే అమావాస్య పోర్టు అనేది నిన్న ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చింది ఒకసారి వివరిస్తాను మీకు ఈ సముద్రంలోకి కలిసే సందర్భంగా అక్కడ సముద్రం అంతా కూడా ఎదురు వస్తూ ఉంటుంది అంటే మామూలుగా జనరల్గా మామూలు సమయాల్లో సముద్రం పెద్ద అలల తాకిడిగానే ఏముండదు కొంత ఎదురుకు వస్తుంటుంది కానీ అమావాస్య రోజు పోర్టు రోజు ముఖ్యంగా పోర్టు సమయంలో సముద్రం అలలతో ఎగసిపడి ముందుకు చొచ్చుకొని వస్తుంది ఇంకా నిన్న అమావాస్య కావడంతో అమావాస్య రోజు ఇంకా సముద్రం ఉవెత్తును ఎగసిపడుతూ ముందుకు వస్తుంటుంది అమావాస్య సందర్భాల్లో వస్తూ ఉంటుంది కాబట్టి నిన్న అమావాస్య కావడం రెండోది పోటు సమయంలో ఈ వరద నీరు లోపలికి సముద్రం లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతు పడుతుంటుంది ఎందుకంటే ఒకసారి మీరు ఇటు వస్తే కనుక చూపిస్తాను ఇటు ఇప్పుడు మనకి వరద ప్రవాహం ఇలా వెళుతుంది సముద్రం అక్కడ మనకు కనబడుతున్న సముద్రం మనం చూస్తున్న ఆ సముద్రం నిన్న అమావాస్య కావడం అమావాస్య పోటు ఉండడంతో ఇంకా ముందుకి దూసుకురావడానికి ప్రయత్నిస్తుంటుంది ఈ నేపథ్యంలో వరద లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంటుంది దాని దానిలో భాగంగానే నిన్న మొన్న పెద్ద ఎత్తున అమావాస్య పోటు ఉంది వరద తగ్గుముఖం పడుతుందా వరద ప్రభావం ఎక్కువ అవుతుంది లంక గ్రామాలు వెనక్కి తన్నుతుంది వెనక్కి వెళ్ళిపోయి వరద లంక గ్రామాలు ముంచేస్తుందని చెప్పారు కానీ నిన్న అమావాస్య పోటు సందర్భంగా ఆ పోర్టు ఉన్న మాట వాస్తవమే కానీ కొంత లంక గ్రామాలు అయితే మునిగా కానీ నిన్న అమావాస్య పోర్టు అయితే ఎదుర్కొంది ఒకసారి ఇక్కడ మనం చూస్తే కనుక ఇవి వరవళ్ళు మనం చూస్తున్నది ఇదంతా వరవళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ మీకు చాలా క్లియర్ కట్గా మనకి కనబడుతుంది చూడండి రివర్స్లో వాటర్ వస్తుంది ఇక్కడ రివర్స్లో వాటర్ మనకి ఏ విధంగా వస్తుందో చూస్తున్నారు కదా ఇదే సముద్రం వాటర్ ఇక్కడే ఆ పోర్టు అమావాస్య పోర్టు అనే పదం ఎందుకు వచ్చిందంటే ఈ పోర్టు మామూలుగా పోర్టు ఉంటే కనుక ఇప్పుడు పోర్టు లేదు కానీ పోర్టు ఉంటే సముద్రం నీరు ఈ విధంగా ఇట్లా రూపంలో వస్తుంది చూడండి ఇక్కడ ఇదంతా కూడా అలల రూపంలో మనకి ఇట్లా వస్తుంది ఇలా రివర్స్లో అంటే కృష్ణానదికి ఎదురుగా సముద్రం నీరు వస్తుంటుంది కృష్ణానది వరద ప్రవాహం ఇట్లా లోపలికి వస్తుంది అంటే ఇక్కడ రెండు క్లాష్ జరుగుతుంది సముద్రం వాటర్ ఏమో ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది కృష్ణానది వరద మాత్రం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడే అమావాస్య పోర్ట్ అనే పదం ఉద్భవించింది ఆ అమావాస్య పోర్ట్ అనే పదం వల్ల అంటే దానివల్ల ఎక్కువ వాటర్ వెనక్కి వెళ్ళిపోవడానికి వరద ప్రవాహం సముద్రంలోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఒకసారి మనం చూడవచ్చే విధంగా వెనక్కి అంటే సము వరదలోకి వరద నీరులోకి కృష్ణానదిలోకి సముద్ర నీరు ఏ విధంగా ముందుకి చొచ్చుకుని వెళ్తుందో ఇప్పుడు పోర్టు లేదు కాబట్టి ఇలా ఉంది ఒకవేళ పోర్టు ఉంటే పెద్ద పెద్ద అలలతో సముద్రం ఈ నదిలోకి ముందుకు చొచ్చుకుని వచ్చేది దానిలో భాగంగానే వరద నీరు లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడేది దాని ప్రభావం పైన ఎగువనున్నటువంటి అంటే ఇంకా పైన ఉన్నటువంటి కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ వరకు దాని ప్రభావం పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎదురు తొందుతుంది లాక్కోడానికి సముద్రంలో వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ చాలా ఉంటుంది పైనుంచి ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఉండకపోవడంతో ఆ ఫ్లోటింగ్ ఎక్కువ వాటర్ అంతా కూడా చుట్టుపక్కల లంక గ్రామాలను ముంచేసిన పరిస్థితి నిన్న అదే జరిగింది నిన్న అమావాస్య పోటు కారణంగా ఇక్కడ మీరు కనబడుతున్న సముద్రంలోకి వరద నీరు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడింది సముద్రం ముందుకి తోసుకుంటూ అమావాస్య కూడా కావడం పోటు సమయం కావడంతో వాటర్ వెళ్ళడానికి ఇబ్బంది పడింది ఇక్కడ స్థానికులు ఉన్నారు వీటి గురించి పూర్తి అవగాహన ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అసలు పోటు ఏంటి అమావాస్య పోటు నిజంగా ఉంటుందా చాలా రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం సార్ నిన్న చాలామంది మాట్లాడుకున్న మాట చాలా టీవీలో కానీ మీడియాలో కానీ జరిగిన చర్చ ఏంటంటే అమావాస్య పోటు ఉంది కృష్ణానది వరద వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది అని చాలా మంది మాట్లాడినారు నిజంగా అమావాస్య పోటుకి వరదకి ఏమైనా సంబంధం ఉందా నిజంగానే వరద సముద్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది ఆ సమయంలో వరదకే సంబంధం ఏముంది ఆటో పోటీ ఉంటే పోటు ఉంటే ఎప్పుడు డైలీ వస్తాను ఉంటుంది పోటు మాత్రం ఎప్పుడు అమావాస్య పరణానికి పోటు బాగా విపరీతంగా ఎక్కువ వస్తుంది ఇది మా తక్కువ తక్కువ వస్తుంది అమావాస్య పాలన బాగా ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ వచ్చేదానం వల్ల వరద వల్ల పోటు బాగా సముద్రం ఇంపుగా ఉండి బాగా ఒత్తిడి ఎక్కువ ఈ వరదనే ముందుకి పోషద్దు అప్పుడు పొలాలకి అన్నిటిక ఒళ్ళు అన్నింటికి దాని ఒత్తిడి ఎక్కువ సాయంత్రం ఒత్తిడి ఎక్కువ వల్ల పోటీ వల్ల ఈ నీరంతా ఓళ్ళకి కాలాలకి అట్ల పాయలకి లాగేసుకుంటుంది దానివల్ల ఇప్పుడు ఈ వరద ఇదిగో చూస్తున్న మనకు కనిపిస్తుంది కదా ఇదిగో ఇది వరద పొడి స్పీడ్ ఎక్కువ ఎక్కువ ఇదిగో మల్టీలు తిరిగి సుళ్ళు తిరిగి కో కోసేస్తుంది గుంటలు గుంటలు కోసేస్తుంది ఇంతకు ముందు ఆ చాలా కనీసం ఇరవై మీటర్ల దరికి ఉండేది ఇదరి మనం ఉండదరి ఇప్పుడు ఇరవై మీటర్లు సాయంత్రం ఒడ్డు కోసుకొచ్చేసింది అంత ప్రభావం వల్ల సముద్రం పోట్ల వల్ల ఈ రేవంతా అంచుల వల్ల మొత్తం కోసేసింది దానివల్ల పోటు అమావాస్య పొందడానికి ఇప్పుడు పోటు కూడా ఎక్కువ వస్తుంది పోటు ఎక్కువ వస్తుంది అందుకని దానివల్ల మనకాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మత్స్యకారులైనా ఎవరైనా ఈ ఎలా ఒడి తాకిడి వల్ల బోట్లు అయినా సరే ఒకసారి పైకి రావు అందుకని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరు కలిసి మరి పోటీ అయితే మాత్రం ఇప్పుడు అల్లలేదు చూడు ఇప్పుడు నిన్నైతే నిన్న వచ్చాము అలలేదు ఇవాళ చూడు అలా ఏ రంగంలో చూడు ఊ ఎక్కడో కనిపిస్తుంది అలా చూడకు పెద్ద పెద్ద పోటు అమావాస్య రోజు వచ్చే పోటీకి ఎక్కువ ప్రమాదం అంటే ఎక్కువ ఉంటుంది అంటూ ఉంటారు కదా అమావాస పోటీకి అలా పెద్ద పెద్ద వస్తాయి పోటీ ఎక్కువ వస్తుంది కాబట్టి అల్లు ఎక్కువ ఇటు తాగడు ఇటు ఎక్కువైనప్పుడు దాని తాగడికి తగ్గ అలా పెద్ద పెద్ద అల్లు వస్తాయి అల్లు వస్తాయి దాని తగ్గ పోటు కూడా వస్తుంది పోటు వచ్చి మన ఏంటంటే జా అప్రదంగా శుభ్రంగా జాగ్రత్తగా ఉండాలి లేదో మనం కూడా ఆది ఉంటే మాత్రం బాగోదు చూడు మీరు మీరు చూస్తున్నారు కదా ఇంతకుముందు అది అదిగో అది ఆ సింకు అక్కడికి ఉండేది అక్కడికి ఉండి ప్రక్రియ చూడు ఎంత కోసుకొచ్చిందో కనీసం ఇరవై ముప్పై మీటర్లో కోసుకొచ్చేది నీధారి అట్లాగ ఆధార్ కాడ ఇంకా ఎక్కువగా వస్తుంది మనకు అది కనిపిస్తుంది వడ్డీ కనిపిస్తుంది కదా అందుకని దానివల్ల వరద వల్ల చాలా ప్రమాదంగానే ఉంది దాని పోటు వరద దాని రెండు ఇట్లు కలిసిన మన చాలా ప్రమాదంగానే ఉంది ఇదండి పరిస్థితి అంటే పోటు మామూలుగా పోటుకి పోర్టు సమయంలో ఎక్కువ అల్ల వస్తూ ఉంటాయి అమావాస్య పౌర్ణానికి ఇంకా పోర్టు ఎక్కువ వస్తుంది ఒకసారి ఒకసారి మనం చూడవచ్చు ఒకసారి ఇదిగోండి ఇది ఇదే పోర్టు అంటే ఎట్లాగో అమావాస్య పోర్టు ఇంకా ఎక్కువ ఉంటుంది రివర్స్లో వాటర్ ఇలా లోపల వెనక్కి తో తోసుకుంటూ వస్తుంది అప్పుడు వరద నీరు లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది వెళ్ళలేదు కూడా దాని ప్రభావం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే వెనక్కి అంటే మనకి జనరల్గా వాటర్ వెనక్కి నెడితే దాని ప్రభావం వెనక్ ఉన్నటువంటి ఆ ప్రాంతాల మీద పడుతుంది నిన్న అదే జరిగింది వరద తా ఎక్కువ వరద రావడంతో ఈ డిశ్చార్జ్ అనేది తక్కువ అవడంతో కొంత మొత్తం కూడా ఫ్లడ్ అంతా కూడా చుట్టూ ఉన్న లంక గ్రామాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇది అమావాస్య పోర్టు అంటే చాలామంది నిన్న మొన్న మాట్లాడుకున్నారు అమావాస్య పోర్టు వచ్చేస్తుంది అమావాస్య పోర్టు కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది విజయవాడ మునిగిపోతుందంటూ పెద్ద పెద్ద చాలా రకరకాలుగా మాట్లాడుకున్నారు వాస్తవంగా ఇక్కడ రియల్గా జరిగేది ఏంటనేది మీ కళ్ళ కట్ట కళ్ళ కట్టినట్టు చూపించడానికి సముద్రంలో కృష్ణానది ఎక్కడైతే కలుస్తుందో అక్కడికి వచ్చి అసలు నిజంగా పోర్టు అంటే ఏంటి అమావాస్య రోజు పోర్టు ఏ విధంగా ఉంటుంది పౌర్ణమి రోజు పోర్టు ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అలల స్థాకిరి ఏ విధంగా ఉంటుంది రివర్స్లో ఏ విధంగా అలలు వస్తాయో చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇలా అది సముద్రం ఇది నది ఈ రెండు కూడా ఇలా ఎదురెదురు ఢీకొంటూ ఇలా చొచ్చుకుని వస్తూ ఉంటాయి ఇదే అమావాస్య పోటు పౌర్ణిమ పోటు మామూలుగా పోటు సమయంలో జరుగుతుంటుంది కానీ అమావాస్య పోటు మాత్రం తీవ్రత ఎక్కువ ఉంటుంది నదికి సముద్ర మధ్య అలజడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిన్న వరద లోపలికి రావడానికి ఇబ్బంది పడింది నిన్న ఒకవేళ ఇంకొక యాభై వేల క్యూసిక్లు దాటితే నిజంగా విజయవాడ లాంటి ప్రమాదం విజయవాడ లాంటి నగరాన్ని ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి అవకాశం ఉంది నిన్న అమావాస్య పోటు కారణంగానే కొంత వరద వెనక్కి వెళ్ళింది కానీ ఇంకా క్యూసిక్లు కనుక వాటర్ ప్రవాహం పెరిగినట్టు ఇంకా పెను ప్రమాదం అయితే జరిగే అవకాశం కనబడుతుంది ఇది ఓవరాల్గా అమావాస్య పోర్టు అంటే పెద్ద చాలామందికి మాట్లాడుకున్నారు కాబట్టి అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చాలామంది తెలియదు కాబట్టి చూపించడానికి ప్రయత్నం చేశాము అమావాస్య పోర్టు రోజు పౌర్ణమి పోర్టు అయితే సముద్రం ఎత్తుకుంటూ అలలు పెద్ద పెద్ద అలలతో నది మీద విరుచుకుపడుతుంటుంది నది నది కూడా తన వాటర్ని సముద్రంలో కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది రెండు రెండింటి మధ్య ఒక సంఘర్షణ లాంటి జరిగి వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయషార్ టీవీ సాగర సంగమం ప్రాంతం నుండి